కేసీఆర్పై కక్షతో తెలంగాణ రాజముద్ర మార్పునకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ను తొలగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్ను తొలగించడం మూర్ఖపు నిర్ణయమే అవుతుందని కేటీఆర్ అన్నారు. సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు చార్మినార్ వద్ద ఆందోళన చేపట్టారు. ఎన్నో త్యాగాలతో ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఈరోజు దశాబ్ది ఉత్సవాలు నిజానికి ఒక వాతావరణంలో జరగాలి. మరి పదేళ్లలో సాధించిన ప్రగతిని కాదని, పదేళ్లలో జరిగిన పనిని కాదని, అభివృద్ధిని ఒక మొండి వైఖరితో కేవలం కేసీఆర్ గారి రాకూడదు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గత పదేళ్లలో జరిగిన ప్రగతిని కానరానియకుండా, గత పదేళ్లలో జరిగిన పనులు కానరానియకుండా కొన్ని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటా ఉంది. అందులో ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి, తెలంగాణలోని గొప్పతనానికి, ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్ గా ఉన్న చార్మినార్ ఒకటే కాదు, ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం. హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్. అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి, అదేవిధంగా మన సాంస్కృతిక ఉన్న కాకతీయ కళాతోరణం. అదే మేడం.